प्रधानगार दाखी ची अलसीपय कहीं पिते आना दारी आश अदा आज चूस नोर मूसकोनी संगति మీ డాడీ ఇప్పుడే చెప్పారు మాకు ఆ కుర్రాడు బాగా నచ్చాడు ఆ సంగతి నిన్న అడుగుదాం అనుకుంటున్నా అంటే అమ్మాయి గారి మొహంలో పెళ్లి కళ వచ్చేసిందంట ఏంటి డాడీ నా మొహంలో పెళ్లి కళ రాలేదు వస్తే గిస్తే ప్రేమ కళ వచ్చి ఉంటుంది ఆ రెండు కళలకి తేడా నారాయణకి తెలిసేస్తేగా ఆ మన నేను బయలుదేరతానమ్మా ఆ अवतल मुद्दुल पनी कदा अंदुकनी अन्नी मर्चिपोतारु नारायण नी सेल फोन इतना दिलरानी हेलो गुड मॉर्निंग अंकल गुड मॉर्निंग अबे नाकनी तेलुगु ताटलु एक्कड उन्नाय अंकल सेल डिस्प्ले में चूसान अंते गुड जॉब एवैना नी सेल लो ना पेरु फीड अय्यि उन्नंटे थैंक यू वेरी मच अदेंटि अंकल अला अंटारु मीलांटि गोप्प वाळ्ळतो माट्लाडे अवकाशं रावटं नालांटि वाळ्ळु अदृष्टंगा भावించాలి अदंता नी मंचितनं अय्या ఏమైనా ఈ ప్రాణం నువ్వు కాపాడింది అయ్యో అంత మాట అనుకున్నా అంకుల్ మీరు నన్ను మరీ ప్రాణదాతం చేస్తున్నారు అదేలేవయ్యా నువ్వు అన్నంత మాత్రాన నా ప్రాణదాత నేను మర్చిపోతానా థాంక్యూ అంకుల్ అరేరేరే నేను నీకు థాంక్స్ చెప్పడానికి ఫోన్ చేస్తే నువ్వే నాకు థాంక్యూ చెప్తున్నావు అయితే అందుకే ఫోన్ చేశారా అంటే అందుకు కాదు అనుకో మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి నువ్వు మా అందరికీ కూడా ఆత్మీయుడు అయిపోయావు అయ్యో అదంతా మీ అభిమానం అంకుల్ ఏమంటున్నా డాడీ సునీత్ సునీత్ ని అడిగినట్లు చెప్పండి ఆ సునీత్ ఐశ్వర్య నిన్ను అడిగినట్లు చెప్పండి ఓకే ఓకే ఐశ్వర్యను నేను కూడా అడిగానని చెప్పండి అడిగాని అలా దూర దూరంగా ఉండి మాట్లాడకపోతే ఓసారి ఇంటికి వస్తే అందరం సర్దగా కూర్చొని మాట్లాడుకోవచ్చుగా అయితే మీరంతా ఫ్రీగా ఉన్నారా ఏంటయ్యా ఫ్రీగా రాకపోతే మాత్రం बैक अंकल बाय अयरो काफी दागंडे चूतरा मूतें एर्रगा सिग्ग उंदा अयरो
అంత సిగ్గుపడే పని నువ్వేం చేసావురా? మరేం లేదులేండి, నిన్న బయటికి వెళ్ళాను కదండి, అక్కడికి వెళితే పేదియాలకు పూసుకునే రంగు డబ్బా కనపడిందండి. నా పేదియాలకు పూసుకుంటే ఎట్ట కొడుతో చూద్దామని రంగు వేసుకున్నానండి. అంటే పోయి సచ్చి ఉన్నది. అంతేనా, దానికెందుకురా అలా సిగ్గుపడతావు? శ్రీ ఆంజనేయ ప్రసన్నమే రచించా స్వామి. అదేమిటి రోయ్, ఆంజనేయ స్వామి జపం చేస్తున్నావు? ఇది ఎప్పటి నుంచి? రాత్రి నుంచేనండి. రాత్రి నుంచా? అయ్యగారు, రాత్రిరా ఆంజనేయ స్వామి నా కళ్ళకు వచ్చాడండి. కళ్ళు కనిపించాడా? నాకు నిజంగానే కనిపించాడురా. నిజంగా కనిపించాడా? చా ఊరుకోండి, ఆయన పుణ్యం చేసినట్టుగా కనపడతాడండి. అంటే నేను చేసేవన్నీ పాపాలననే ఉద్దేశం? అది నేను ఎందుకు అంటారండి, కాకపోతే పుణ్యం మాత్రం కాదండి. సర్లే, ఒరే నీకు ఆంజనేయ స్వామి కనిపించి ఏం చెప్పాడురా? ఏమీ చెప్పలేదండి, అందుకే ఈలు చిక్కునప్పుడు ఆయన మంత్రం చేపిస్తా ఉండా. అవునయ్య గారు, మీకు నిజంగానే కనపడ్డాడు కదా ఆంజనేయ స్వామి, మీకేం చెప్పాడు? ఏంటి నాగలింగం, పెద్దబాబు రండి కూర్చోండి. డాడీ, గురుస్వామి గారికి ఒకసారి ఫోన్ చేస్తావా? ఎందుకు? ఎందుకంటే డాడీ, మాల తీయాలి కదా. ఒకవేళ ఏ గురుస్వామి మాట విని ఆ మాల తీస్తే వద్దులే, ఆ ఆంజనేయ మాల అలాగే ఉండని. రాత్రి అయ్యగారికి ఆంజనేయ స్వామి కనపడ్డట్టండి. నాగలింగం, పెద్దబాబు కూడా అక్కడే ఉన్నాం. అబ్బా ఎంత అదృష్టవంతులు అమ్మగారు. నాగలింగం, మాకు కనిపించలేదు, ఒక్క మీ అయ్యగారికే కనిపించారట. అవునరా, నా ఒక్కడికే కనిపించాడు ఆంజనేయుడు. అబ్బు నేను నమ్మనండి, మహాలక్ష్మి అంటే అమ్మగారికి పెద్ద చదువులు చదువుకున్న పెద్దబాబు గారికి కనపడకుండా మీకొక్కరికే కనపడ్డారా? అదే నమ్మనండి. ఒరేయ్ నిన్ను చంపేస్తా. చంపేనండి, కానీ ఆంజనేయ స్వామి ఏం చెప్పాడు చెప్పిన తర్వాత చంపండి. అది అది పెద్దబాబు మెడలో మాల తీయొద్దు అన్నారా? ఆ మాట చెప్పడానికి నా కళ్ళో కనిపించి ఉంటాడండి, ఈ లోపల మీరు గుర్తొచ్చి మీకు ఏదో దూరు ఉంటాయండి. అంతేనమ్మగారే? అంతే అయింది. చూడు నాగలింగం, నాకు కానీ పెద్దబాబు గారికి కనిపించలేదు స్వామి. అసలు మీరు చేసిన పుణ్యం వల్లనండి అయ్యగారికి ఆంజనేయ స్వామి డైరెక్ట్ కనపడ్డాడు. సర్లేరా, ఆ సంగతి ఇప్పుడు ఎందుకు, కానీ మీరు వెళ్ళండి, నేనే గురుస్వామికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఆ పని చేయండి. ఆయన నిరంజన్, నాగలింగం దయవల్ల ఈ పోటీకి ఈ గండ నుంచి బయటపడ్డాం. మనం బయటపడ్డామని ఊరుకుంటే కదా అమ్మగారు, ఈ పాచిక చిన్నబాబు గారిని చేస్తారు అయ్యగారు, అది చూసుకోవాలా? అవును నిజమే. ఇంతకీ చిన్నబాబేడి. అయ్యో మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా? ఐశ్వర్య కనిపించట్లేదేంటి అంకుల్? మంచి గెస్ట్వి, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు, అందుకని నీకోసం ఏమైనా స్పెషల్ ప్రిపేర్ చేస్తుందేమో. నేను మొదటిసారి రావటం ఏంటండి, ఇది రెండోసారి కదా. అలా ఎందుకు అవుతుందయ్యా? అప్పుడేమో నన్ను నువ్వు రక్షించి తీసుకొచ్చావు, ఇప్పుడు మేము పిలిస్తే వచ్చావు, అంటే గెస్ట్గా రావటం మొదటిసారి. నమస్తే బాబు. ఏ నారాయణ, బాగున్నావా? బాగున్నానండి. కాఫీ తీసుకోండి. తర్వాత చిన్నమ్మాయి గారు చేసిన స్పెషల్ తిందిరిగాని. అమ్మో, ఆ ప్రమాదం కూడా ఉందా? హాయ్ సునీత్, నిజంగా నీకు నూరేళ్ళు. నేను ఇంటికి రాగానే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను, కానీ నువ్వే మా ఇంట్లో ప్రత్యక్షమయ్యావు, నాకు శ్రమ తగ్గించావు. సునీత్, నిన్ను రమ్మంటానికి కారణం ఉందనుకో. అలాగా అయితే చెప్పండి అంకుల్. పెద్ద ఇష్యూ ఏం కాదులే, మొన్న నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒక క్లోజ్ ఫ్రెండ్తో చెప్పాను. అతను నేను చాలా గొప్పగా అప్రిషియేట్ చేశాను. మాటల సందర్భంలో నీ వివరాలు అడిగాడు. అతనికి ఒక కూతురుందట,
నీకు వేరే కమిట్మెంట్ ఏమీ లేకపోతే ఓ మాట అడిగి తెలుసుకోమన్నాడు. పెళ్ళ ఇప్పట్లో నాకు అలాంటి ఆలోచన లేదంకుల్. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదు అంటే పెళ్లి చేసుకోమని కాదు, యూత్ కదా ఎక్కడైనా ఎవరికైనా మాట ఇచ్చుండొచ్చు కదా అని. అబ్బే అలాంటి ఆలోచన కూడా లేదంటే. అయితే నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావు అనమాట. మీరు అలా అర్థం చేసుకుంటే మంచిదే. ఈ కాలంలో నవ్వు మామూలే కదా ఇగరు. నాకు మాత్రం అలాంటిది ఏమీ లేదు నారాయణ. ఓకే ఓకే వెరీ గుడ్. నీకు అభ్యంతరం లేకపోతే ఓసారి అమ్మాయిని చూడు, నీకు నచ్చితే ఆ తర్వాత మీ పేరెంట్స్తో మేము మాట్లాడతాం. నా మీద మీకున్న ప్రేమకు చాలా థ్యాంక్స్ అంకుల్. కానీ మా అన్నయ్య పెళ్లి కానిదే, నా గురించి ఆలోచించరు. ఆ సంగతి మాకెందుకు తెలియదులేవయ్యా. కాకపోతే నీలాంటి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి ఎక్కడా ప్రేమలో పడకముందే అల్లుడుగా చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా. అలాగైతే మీ ఇష్టం అండి, అమ్మాయిని చూడమంటే చూస్తాను. అయితే అమ్మాయి ఫోటో ముందు చూడు, నచ్చితే తర్వాత అమ్మాయిని చూద్దువు. కానీ నీలాంటి క్యారెక్టర్ మిస్ అయితే మళ్ళీ దొరకదు, అందుకే నేను నమ్మలేకపోతున్నాను అంకుల్. ముందు అమ్మాయి నచ్చిందో లేదో చెప్పవయ్యా. మీరు నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నారంటే అంకుల్ ఈ విషయం ఐశ్వర్యకి తెలుసా? ఈ ఐడియా మాతో పాటు ఐశ్వర్యకి కూడా వచ్చింది. నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి కనుక్కోవచ్చు. సరేనయ్యా, నమ్మకం ఉంటే ఉండిపో, లేకపోతే వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎందుకు అంకుల్, నమ్మకం కలగటం లేదు, వెళ్ళి తెలుసుకుంటేనే మంచిది అనిపిస్తుంది. ఏమిటి ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చావు? అలానా, నాకు అలా అనిపించలేదు, నువ్వే నాకు ఆఫర్ ఇచ్చావు అనిపిస్తుంది.
ఈ అమ్మాయి కోసం మీరు పడుతున్న బాధ నేను అర్థం చేసుకున్నాను, కానీ ఈ అమ్మాయి పరిస్థితి చేయి దాటిపోయింది. రాను రాను అన్నం కూడా మానేస్తుంది. ఇప్పటికే చాలా వరకు బాగానేసింది డాక్టర్ గారు. అమ్మాయికి బలవంతంగా ఫుడ్ పెట్టినా వాంటింగ్ చేసుకుంటుంది. అమ్మాయి పరిస్థితి దిగజారక ముందే జాగ్రత్త పడటం మంచిది. మరి ఏం చేయమంటారు డాక్టర్? చెప్పానుగా, అమ్మాయికి పెళ్లి చేసేయండి. అల్లుణ్ణి అమ్మాయిని ప్రేమగా చూసుకోమని చెప్పండి. వీలైనంత మటుకు ఇద్దరిని ఏకాంతంగా ఉండేటట్టు చూడండి. అబ్బాయి అమ్మాయితో ప్రేమగా చాకచక్యంగా నువ్వు డ్రగ్స్ తీసుకుంటే నేను చచ్చిపోతాను అని బెదిరించేలా చూడండి. వీలైనంత మటుకు బెటర్మెంట్ కనపడుతుంది. మీకు తెలియంది ఏముంది డాక్టర్, అమ్మాయి గురించి అందరికీ తెలిసిపోయింది. ఎంత ఆస్తిపాస్తులు ఇస్తావన్నా ఒక్కళ్ళు ఇష్టపడి ముందుకు రావడం లేదు. ఆ సంగతి నాకు తెలుసు సార్. ఒకవేళ ఎవరైనా ఇష్టపడితే అతను ఆస్తి కోసమే మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమెను పట్టించుకోకపోతే అదైనా మాకు ఇబ్బందే కదా డాక్టర్ గారు. మరి ఏం చేద్దామంటారో చెప్పండి. ఇందాక నేను ఇచ్చిన ఇంజక్షన్ ఇంకో గంట వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి మామూలే. పరిస్థితి అలాగే ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేయించండి. తప్పదు వస్తాను. అయ్య గారు, అవధాని గారు వేరే గారు వచ్చారు, పంపించమంటారా? అమ్మను నమస్కారం అండి. నమస్కారం. చూడండి అయ్యా, చూడండి అయ్యా నా కూతురు పరిస్థితి. పెళ్ళైతే గాని కుదరదు అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ విషయం చెబుదామనే వచ్చామంట అయ్యా. అంటే ఏదైనా సంబంధం ఎవరి తాలూకు? క్షమించాలండి, అది లక్ష్మీదాస్ గారి సంబంధం అండి. లక్ష్మీదాస? వాడు మన సంబంధానికి అంగీకరించరయ్యా. అయ్యా లక్ష్మీదాస్ గారికి రెండో కొడుకున్నాడండి అయ్యా. అతనికి ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయేమో అని వాకప్ చేసామంట అయ్యా. లేదని తెలిసిందండి. తెలిస్తే అమ్మా మీరు ఒప్పుకుంటే మా పాటలేమో మేము పడి ఆ లక్ష్మీదాస్ వదిలిస్తాం, లైన్ లోకి తెస్తాం. అలాగా మీరు గనక నిజంగా లక్ష్మీదాస్ ఒప్పించారంటే? అయ్యా బహుమానాల గురించి మాకు బాగా తెలుసు, అవి కాకుండా పోతే వాటి ద్వారా వచ్చే ప్రమాదాల గురించి కూడా మాకు తెలుసండి. చూడండి మీ ప్రయత్నాలు గట్టిగా చేయండి. వాళ్ళ నాన్ననే కాదు ఆ అబ్బాయిని కూడా అడగండి. మన ఆస్తి వివరాలు మొత్తం చెప్పండి. పెళ్ళయ్యాక మీరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి హల్లుడే ఎండి అని చెప్పండి. ఆంజనేయ స్వామి, నన్ను ఇలా అన్యాయం చేయడం నీకు న్యాయం కాదు. నా బాధ నీతో చెప్పుకుందామంటే ఆ తర్వాత మళ్ళీ నువ్వు నాకు కనిపించనే లేదు. ఇలా చాలీ చాలనే ఆస్తితో నేను ప్రశాంతంగా బతకలేదు. కోట్లు కోట్లు అంటారే కానీ ఈ రోజుల్లో కోట్లు చాలా మందికే ఉన్నాయి. పూర్వకాలంలో అయితే లక్షాధికారి అనిపించుకోవడమే ఆనందంగా ఉండేది. ఈ రోజుల్లో ప్రతివాడు లక్షాధికారే. అంతేనా, వీధికి 10 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఆ 10 మంది కోటీశ్వరుల్లో నేను ఒకటిగా నేను జీవితం సాగించలేను. వందల కోట్లు
వేల కోట్లు కావాలి.